నాలుగు ప్రాంతాలుగా మనం ఉన్నాం. భాషలు ఒకటే అయినా, భాష ఒకటే అయినా యాసలు వేరుగా ఉండేవి. అధ్యక్ష, నాకు ఈ విషయం చెప్తున్నప్పుడు ఒక పాట గుర్తొస్తుంది అధ్యక్ష, అది నందమూరి తారక రామారావు గారు, వారి కుమారుడు కూడా ఇక్కడే ఉన్నారు. అప్పుడు ఒక సమైక్య ఉద్యమం జరిగినప్పుడు ఆయన ఒక పాటను చిత్రీకరించారు అధ్యక్ష, తల్లా పెళ్ళామా అనే చిత్రంలో. తెలుగు జాతి మనది, నిండుగా వెలుగు జాతి మనది, తెలంగాణ నాది, రాయలసీమ నాది, సత్కారు నాది, నెల్లూరు నాది, అన్నీ కలిసిన తెలుగు నాడు మనదే 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 అని ఆయన తెలుగు ప్రజలకు చెప్పారు అధ్యక్ష. అంతా మనమే, మనదే, తెలుగు మాట్లాడే ప్రాంతాలన్నీ ఒక్కటే అనేటువంటి భావనతో నందమూరి తారక రామారావు గారు చెప్తే అధ్యక్ష నా ఇక్కడ బాధ కలుగుతుంది. అధ్యక్ష ఏంటంటే, ఆయన వారసుడని చెప్పబడుతున్నవారు ఈ తెలుగు రాష్ట్రాన్ని వదిలేశారు అధ్యక్ష. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు, తుళ్ళూరు నాది, రాయపూడు నాది, ఉద్దండ రాయపాలెం నాది, అన్నీ కలిసిన అమరావతి నాది నాది, విశాఖపట్నం నాది కాదు, కర్నూలు నాది కాదు, ఈ అమరావతి మాత్రమే నాది అనేటువంటి స్థాయికి ఎందుకు దిగజారిపోయారో ఆలోచన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నదని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను అధ్యక్ష. అంత సంకుచితమైన దృక్పథంతో ఇవాళ మాట్లాడేటటువంటి స్థాయికి ఈ రోజున తెలుగుదేశం పార్టీ రావడం, దానితో పాటుగా ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు దిగజారిపోవడం చూస్తున్నప్పుడు కొంత రాజకీయాల్లో బాధ కలుగుతుంది అధ్యక్ష. హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉన్నప్పుడు అధ్యక్ష నేను మనవి చేస్తున్నా, 89లో నేను శాసనసభ్యుడిగా హైదరాబాద్ వెళ్ళినప్పుడు అధ్యక్ష, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను చూస్తున్నా, హైదరాబాదు నాది, చార్మినార్ నాది, హైదరాబాద్ లో ప్రతి అంగుళం నాది అనే భావనతో ఆ రోజున శాసనసభకు వెళ్ళాను అధ్యక్ష. తెలుగు మాట్లాడే వాళ్ళందరూ హైదరాబాద్ అంటే ఒక ప్రేమానురాగాలు పెంచుకున్నారు అధ్యక్ష. అలాంటి హైదరాబాద్ అధ్యక్ష ఏమైంది పరిణామ క్రమాల్లో, ఇవాళ బాధాకరమైనటువంటి అంశం ఏమిటంటే, హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉండి ఏకైక మహానగరంగా ఎదిగింది అధ్యక్ష. అక్కడే అసెంబ్లీ ఉంది, అక్కడే సెక్రటేరియట్ ఉంది, అక్కడే హైకోర్టు ఉన్నది, అక్కడే కేంద్ర సంస్థలు అన్నీ వచ్చాయి. హైదరాబాద్ దినదిన ప్రవర్ధమానంగా ఎదిగిపోయింది, ఒక మహానగరంగా ఏర్పడింది. గర్వించాం, మన హైదరాబాద్ పెరిగింది, మన హైదరాబాద్ బ్రహ్మాండంగా పెరుగుతున్నది అని గర్వించాం అధ్యక్ష. అనేక సందర్భాల్లో అధ్యక్ష, హైదరాబాద్ ప్రాంత వాసులు, తెలంగాణ వాసులు, మన మిత్రులు హైదరాబాద్ని వదిలి వెళ్ళాలి అని మనని హుకుం జారీ చేసిన సందర్భాలు ఉన్నాయి అధ్యక్ష. దానికి వ్యతిరేకంగా ఉద్యమాలు జరిగాయి అధ్యక్ష. కానీ హైదరాబాద్ను వదిలిపెట్టి రావాల్సినటువంటి పరిస్థితి ఏ రోజుని కలగలేదు మనకి. కానీ అధ్యక్ష, మొన్న చూసాం అధ్యక్ష, తెలంగాణ ఉద్యమం వచ్చి మనం సమైక్య ఉద్యమం చేసి హైదరాబాద్ వదిలిపెట్టకూడదని, హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉండాలని కోరుకున్నామా లేదా? హైదరాబాద్ మనదు అనే భావనతో ఉన్నప్పుడు చివరికి ఏం జరిగింది అధ్యక్ష? హైదరాబాద్ నుంచి మెడ పట్టుకొని బయటకు గెంటారా లేదా అని అడుగుతా ఉన్నా. హైదరాబాద్ ఒక మహానగరంగా పెరిగిన తర్వాత హైదరాబాద్ గడ్డ మాది అని తిరుగుబాటు చేసిన మాట వాస్తవం కాదా అధ్యక్ష? దాని నుంచి మన గుణపాఠాలు నేర్చుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద లేదా అని అడుగుతా ఉన్నా. హైదరాబాద్ నుంచి వచ్చేసాం మనం, వచ్చి ఏం చేసాం అధ్యక్ష? ఒక మహానగరంగా ఏర్పడినటువంటి హైదరాబాద్ నుంచి బయటకు వచ్చిన తర్వాత 13 జిల్లాలు కలిగినటువంటి ఈ రాష్ట్రంలో హైదరాబాద్కు ధీటైనటువంటి నగరాన్ని ఏర్పాటు చేసుకోలేకపోవటం అనేది ఒక చారిత్రకమైన తప్పిదమనే గుణపాఠాన్ని మనం నేర్చుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడిందా లేదా ఒకసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను అధ్యక్ష. హైదరాబాద్ నుంచి వచ్చిన తర్వాత ఎన్నికలు జరిగాయి. ఎన్నికల్లో అదృష్టమో దురదృష్టమో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమి పాలైంది, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు. బహుశా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యే ముందు ప్రజలు ఒక వర్గం ఆలోచన చేసింది, అనుభవజ్ఞుడు, 40 సంవత్సరాలు రాజకీయంలో ఉన్నారు, వయసులో పెద్దవారు, వారు వస్తే
రాజధాని లేని ఈ రాష్ట్రాన్ని కాపాడతారు అనేటువంటి భావనతో బహుశా కొద్దిగా ఓట్లు వేస్తే ఆ ఓట్ల వల్ల ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయి ఏం చేశారనేది ఇక్కడ ప్రశ్న అధ్యక్ష. 5 సంవత్సరాల పాటు ఈ రాష్ట్రాన్ని పరిపాలన చేశారు.